రాజకీయ నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా విశ్లేషకులు మాత్రం కొన్ని కంపారిజన్స్ని తెర మీద తీసుకొస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఫాలో అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అయింది ఎందుకంటే ఓకే విద్యకు పెద్దపేట వేశారు జగన్మోహన్ రెడ్డి గారు కేజ్రీవాల్ గారు కూడా అక్కడ కొన్ని మున్సిపల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం మురికివాడల్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేలా కొన్ని నిర్ణయం తీసుకోవడం అంటే సంక్షేమ పథకాలకు కేజ్రీవాల్ పెద్దపేట వేస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు అంటే కేజ్రీవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయ్యారు అనేది గత కొద్ది రోజులుగా చేసిన ప్రచారం అయితే ఇప్పుడు అసలు ఎవరి నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి అంటే ఇటువంటి కంపారిజన్ ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాదు కానీ చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఇలా జరుగుతుంది ఇక్కడ ఇలా జరుగుతుంది అని కంపేర్ చేయడం తప్పులేదు కాకపోతే ఆ ముఖ్యమంత్రి నీ ముఖ్యమంత్రి ఫాలో అవుతున్నారు ఈ ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి ఫాలో అవుతున్నారంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఎవరి లక్ష్యాలు ఉంటాయి ఎవరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఒక ఐడియా అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఉంటుంది ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్ళాలి వెళ్ళారు అని అనుకోవాలి తప్ప ఏదో కేజ్రీవాల్ ఫాలో అయ్యారు లేదంటే యోగి ఆదిత్యనాథ్ని ఫాలో అయ్యారు లేదంటే యడ్యూరప్పను ఫాలో అయ్యారు అనే ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది తాజాగా ఒక ఘటన ఎందుకంటే మద్యపాన నిషేధం ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారంటే యావత్ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా అమలు చేశారా ఇటీవల కాలంలో అంటే ఖచ్చితంగా లేరని చెప్పాలి ఎందుకంటే మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కోల్పోవడానికి ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు కానీ అటువంటి సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మద్యం ధరలు పెంచేయడం బెల్ట్ షాపులు ఎత్తేయడం వైన్ షాపులు పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించడం ఏ ఎక్కడైనా జరుగుతుందా అంటే లేదు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది ఇప్పుడున్న నేపథ్యంలో అయితే మరి ఇదే నిర్ణయం ఢిల్లీలో అమలు అవుతుందా అంటే ఖచ్చితంగా అమలు అవట్లేదు అమలు కాకపోగా తాజాగా కేజ్రీవాల్ గారు తీసుకునే నిర్ణయం ఏంటంటే మద్యం ధరలను పూర్తిగా తగ్గించడం అంటే మద్యం వినియోగం ఎంతవరకు పెరుగుతుంది రేట్లు తగ్గించడం వల్ల ఒకవేళ రేట్లు పెరిగితే ఎంతవరకు వినియోగం తగ్గుతుంది ఈ క్యాలిక్యులేషన్స్లో మరి ఎందుకు ఇద్దరు నిర్ణయాలు ఒకటి కాలేదు అనేది ఇప్పుడు నెటిజన్లు ప్రశ్నిస్తున్న ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని సంగతి అందరికీ తెలిసిన విషయమే ఎందుకు అంటే మద్యపాన నిషేధం అమలులో భాగంగా ఖచ్చితంగా రేట్లు ధరలు పెంచుతున్నా అని చెప్పారు ముందు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు లాక్డౌన్ తర్వాత దాన్ని ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచారు అయితే ఇదే విషయంలో కేజ్రీవాల్ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి తాజాగా అంటే ఈ మద్యం విక్రయాల విక్రయాల మీద విధించిన స్పెషల్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు ఈ పదవ తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్నాయి అంటే వాస్తవానికి ఈ వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని విధించిన డెబ్బై శాతం ప్రత్యేక ఫీజు ఏదైతే ఉందో దాన్ని పూ పూర్తిగా ప్రభుత్వం ఉపసంహరించుకుంది సాధారణ ధరలతోనే యథావిధిగా మద్యం విక్రయించాలి అనేది నిజంగా ఢిల్లీలో ఉన్న మద్యం ప్రియులకు మందుబాబులకి ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి యథావిధిగా మళ్ళీ ధరలు తగ్గితే కనుక విచ్చలు విడిగా మధ్యం తీసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుంది కాబట్టి కాకపోతే ఇక్కడ ఈ కంపారిజన్ లో అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే కనుక జరిగితే నిజంగా ఈయన ఆయన ఫాలో అయినా ఆయన ఈయన ఫాలో అయినా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు ఆ పెంచిన డెబ్బై శాతం తగ్గించేయాలి ఒకవేళ నిజంగా కేజ్రీవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయితే లేదు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు కాపీ కొడుతున్నారు కేజ్రీవాల్ అనుకుంటే ఆయన ఇప్పుడు ఆ డెబ్బై శాతం క్యాన్సిల్ చేయకూడదు ఇంకొక డెబ్బై శాతం పెంచాలి అవేం జరగట్లేదు అంటే ఇక్కడ ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ంటారు ఎవరి ఆలోచనలు ఉంటాయి ఏ రాష్ట్రంలో పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాలో అవుతారు తప్ప పక్క రాష్ట్ర ముఖ్యమంత్రినో లేదంటే పక్క దేశ ముఖ్యమంత్రినో కాపీ కొట్టాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేది వైసీపీ వర్గాలు మరొకసారి ఘంటాపదంగా చెబుతున్నమాట